నమస్తే. తెలంగాణలో మరో జంగ్ సైరన్ మోగబోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే విద్యార్థులు కావచ్చు, జూడాలు కావచ్చు, లేకుంటే గురుకుల అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా సో ధర్నా చేస్తున్నారు, మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి. సో ఈ రోజు మనం ప్రస్తుతం ప్రెస్ క్లబ్ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ఉన్నాం. సో ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి సో నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం, సపోర్ట్ చేస్తామని చెప్పేసి నిలబడడం జరిగింది. సో మాట్లాడదాం మనతో పాటు సాంబశివ గౌడ్ అన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. చెప్పండి అన్న, ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి ఎట్లుందని, ఎందుకంటే ఎటువైపు చూసినా నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా కొట్లాడుతున్న పరిస్థితి, దీని గురించి చెప్పండి. నిజానికి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన ఉద్యమం. ఆ రోజు తెలంగాణ కోసం పెద్ద ఎత్తున కూడా కొట్లాడింది, ఆత్మ బలిదానాలు చేసింది కూడా నిరుద్యోగులే. నిజానికి తెలంగాణ సాధించుకుని దాదాపుగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. నిజంగా ఆ రోజు మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి ఉస్మానియా చేసి స్టార్ట్ చేసి నిజంగా మేము మంచి ఫామ్లో ఉన్నాం. అప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ జేఎల్ డిఎల్ గ్రూప్ 1 సివిల్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున కూడా ఇలా ఉస్మానియా జేఏసి తరఫున పెద్ద ఎత్తున కొట్లాడి ఇబ్బందులు పడి మా తెలంగాణ మాకు వస్తే మొదటి గ్రూప్ 1లో ఒక ఆర్డీవీనో డిఎస్పీనో మేమే కొట్టాలి అనే ఒక ఉద్వేగమైన ఉద్యమం చేయడం జరిగింది. కానీ అలా తెలంగాణ సాధించుకున్నాక దాదాపుగా ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, కనీసం ఒక ఎగ్జామ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు. పెట్టిన ఎగ్జామ్లన్నీ కూడా మనం చూస్తున్నాం లీకులు, అంటే సరైన నిర్వహణ లోపం లేకపోవటం వల్ల, సరైన కమాండింగ్ లేకపోవటం వల్ల మొత్తం కూడా నిర్వహణ లీకులతోటి ఇలా తెలంగాణ నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వాలు అదే పని చేసినాయి, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 100,000 ఉద్యోగాలు అని చెప్పి కనీసం ఒక 25-30 వేల కూడా ఉద్యోగాలు ఇవ్వకోకుండా మోసం చేసినందుకు ఇలా నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఉద్యమం గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాస్త ఆల్టర్నేటివ్గా మా ఉద్యోగాలు మనకు వస్తాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇవాళ చాలామంది విద్యార్థి నిరుద్యోగ మిత్రులు బస్సు యాత్రలు చేశారు. మొన్న తెలంగాణ జరిగిన ఎలక్షన్లో బస్సు యాత్రలు చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిద్దామని చెప్పి మద్దతు ఇచ్చిన నిరుద్యోగులు ఇలా మళ్ళీ ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంది. ఆ రోజు కొట్లాడి తెలంగాణ సాధించుకొని తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమ నాయకులు అందరం కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో సరే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ఒక ప్రజాప్రభుత్వం ఉద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుందన్న ఉద్దేశంతో చాలామంది ఇలా నాయకులు కూడా మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇలా నిరుద్యోగులకు మద్దతుగా రావడం జరిగింది. అంటే ఇలా ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణ కోసం మేము కొట్లాడినామని చెప్పి ఆ రోజు నువ్వు శాసనసభలో మైకు ఎరగొట్టినా నేను చేసినా అని చెప్పినావు. ఉస్మాన్ యూనివర్సిటీలో మేము కూడా తెలంగాణ జనజాతర పెట్టినప్పుడు మేమే నిన్ను ప్రత్యక్షంగా ఉండి ఆ రోజు కేసీఆర్కి వ్యతిరేకంగా తెలంగాణ జనజాతరలో నిన్ను ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు టీడీపీలో ఉన్నారు, అయినప్పటికీ మీలాంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిందంటే మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. కానీ ఇవాళ తీరా చూస్తే నిరుద్యోగుల పరిస్థితి అంత దారుణంగా ఉందనంటే ఇవాళ ఒక సోదరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే నిరుద్యోగుల పరిస్థితి అంటే రోజు రోజుకు వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించింది? ఇవాళ తెలంగాణ సాధించుకొని ఇన్ని సంవత్సరాలు అయింది, ప్రజాప్రభుత్వం అని చెప్పి మీ ప్రభుత్వం వచ్చినాక జాబ్ క్యాలెండరు 2 తారీఖున ప్రకటిస్తామని చెప్పారు. పరేడ్ గ్రౌండ్లో మరి అదే తెలంగాణ గీతం ప్రకటించారు కదా, రాష్ట్ర గీతాన్ని. అదేవిధంగా ఒక మన జాతీయ మన యొక్క తెలంగాణ జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటిస్తే నిరుద్యోగులందరూ కూడా సంతోషపడేవాళ్ళు కదా. ఎన్టీవీ టీవీ నేను ఇంటర్వ్యూలో ఆల్రెడీ ప్రకటించేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అంటే ఎక్కడ ప్రకటించరు? ఒక కనీసం రావాలి, మాకు తెలవాలి కదా, నిరుద్యోగుల తరఫున మేము కొట్లాడే నాయకులు ఉన్నాం, నిరుద్యోగులు ఉన్నారు, మాకు తెలవకోకుండా ఎక్కడ ప్రకటించినాం? ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాలి కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసినాం ఆ జాబ్ క్యాలెండరు. మరి ఆ జాబ్ క్యాలెండరు ఎప్పుడు ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తావు, ఎప్పుడు ఎగ్జామ్లు పెడతావు, దానికి లాస్ట్ డేట్ ఉంటుంది, ఆ గడువు ఎప్పుడు ఉంది, ఇవన్నీ కూడా బయటకు రావాలి కదా, ఎక్కడ రాలేదు. అంటే మీరు కూడా తూతూ మంత్రంగానే ఏదో నిరుద్యోగులను మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అలాంటి ఆలోచన ఉంటే చరిత్రను ఒకటే గుర్తు చేసుకోవాలి మనందరం కూడా. చరిత్ర విద్యార్థులతో పెట్టుకున్నోడు ఎవడు కూడా చరిత్రలో నిలబడలే, చరిత్ర విద్యార్థులతో గోక్కున్నోడు ఎవడు కూడా అధికారంలో ఉండలే. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మాతో కలిసి మీతో మేము కలిసి ఉద్యమం చేసినాం, మీతో కలిసి మేము ఉద్యమం చేసిన వాళ్ళం. ఇవాళ నిరుద్యోగుల బాధలు చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. దయచేసి ఒక రిక్వెస్టింగ్ చేస్తున్నాం, ఇవాళ వాళ్ళు అడిగేది చాలా న్యాయమైన డిమాండు. గ్రూప్ 1లో 100 ఇవ్వమంటున్నారు, గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచమంటున్నారు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచమంటున్నారు, ఒక మెగా డిఎస్సీ ఏమంటున్నారు. వాళ్ళు అడిగింది ఏమి గుంతమ్మ కోరికలు కాదు, మీరిచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలనే అడిగినారు. కానీ మీరు ఇవాళ
ఆ వా నిరుద్యోగుల ఘోషను పట్టించుకున్నట్టుగా ఎక్కడ కూడా కనపడట్లేదు. ఎప్పుడు ఢిల్లీ అనో అక్కడో ఇక్కడో మీరు కాస్త బిజీగా ఉన్నారు, అయినప్పటికీ కూడా నిరుద్యోగుల పట్ల మీరు కాస్త టైం, నిరుద్యోగులకు కాస్త టైం ఇచ్చి ఇలా బాధలను విని ఆ వాళ్ళు కోరిన కోరికలు ఏమైతే ఉన్నాయో కోరికలు కావాలి. మీరు మీరు ఇస్తాన్న మేనిఫెస్టోలో చెప్పిన విషయాలనే వాళ్ళు అడుగుతున్నారు. ఆ దిశగా మీరు అందరు కూడా ఒక మంత్రివర్గం క్యాబినెట్ పెట్టుకొని 1:100 తీసి గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు పెట్టి ఒక మెగా డిఎస్ ఇస్తే నిరుద్యోగులు కూడా సంతోషపడతారు. ఇది నిజంగా ప్రజాప్రభుత్వం అని చెప్పి మాలాంటి వాళ్ళం కూడా సంతోషపడతాం. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు అందరూ కూడా మీ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ మీ ఇంకోటి చూసుకుంటే 5 నెలల నుంచి వీళ్ళు చేస్తున్న పరిస్థితి అంటే 5 నెలల నుంచి వీళ్ళు గురుకుల అభ్యర్థులు కావచ్చు, లేదా గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ జియో 46 బాధ్యత వీళ్ళందరూ చేస్తారు. అయినా సరే ఇంకా పట్టించుకుంటలే ప్రభుత్వం. సో వీళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయితే ఎలా ఉండబోతుందని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే నిరుద్యోగులు శాంతియుత పద్ధతులతో మొదలు పెడతారు ఉద్యమం. వాళ్ళ కోరికలు నెరవేరినప్పుడు ఓటుతో బుద్ధి చెప్తారు. ఏముందా, మొన్న చూసినాం కదా, గత ఎలక్షన్ లో చూసినాం కదా, 5 సంవత్సరాలు ఆ మాట ఈ మాట చెప్పి, ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి, కేసీఆర్ ముచ్చట్లు చెప్పి దాడ చేసిండు. సరే, రెండోసారి గెలిస్తేనన్నా మన కోరికలు నెరవేరితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అనుకున్నారు. రెండోసారి కూడా అదే పని చేసిండు. ఏమైంది, నిరుద్యోగులు ఓటుతోటి గట్టిగా బుద్ధి చెప్పారు, పోయి కొడితే పోయి పామోసలో పండుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇట్లనే చేస్తే ఏమవుతుంది, రేపు వీళ్ళకు కూడా అదే శాస్తి జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కలలు కంటున్నారు. మరి 10 సంవత్సరాలు ఉండాలంటే వీళ్ళ ఇప్పుడు నిరుద్యోగులతోటి పెట్టుకున్నాడు ఎవరు చరిత్ర లేడు. దయచేసి నిరుద్యోగులకు మీరు వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించండి, ఒక ప్రకటన చేయండి, ఒక 1:100 ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేయండి, గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని ఒక ప్రకటన చేయండి, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని ఒక ప్రకటన చేయండి. దానితోటి మీ యొక్క 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కళ నెరవేరుతుంది. కాబట్టి దయచేసి మేము రిక్వెస్టింగ్ అడుగుతున్నాం, ఒక ఉస్మానియా ఉద్యమకారుడుగా, తెలంగాణ ఉద్యమకారుడుగా, గతంలో నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండి ఆ బాధలు అనుభవించిన ఒక నిరుద్యోగ ఉద్యమకారుడిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఈ యొక్క నిరుద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి తప్పకుండా మీరు ఆ యొక్క న్యాయమైన డిమాండ్లను కూడా మీరు వాళ్ళు కోరుతున్న ఈ యొక్క ఉద్యోగాల కోరికలను మీరు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాహిని టీవీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.